సోమిరెడ్డిపై ఫైర్ అయ్యారు. నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా వైఫల్యం చెందారన్నారు. కనీసం రైతులకు మద్దతు ధరను కల్పించడంలో విఫలం చెందారని విమర్శించారు. రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయారు అని, పాపం రైతులు పండించినటువంటి ధాన్యాన్ని తెగనమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి చెప్పాం. వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ జిల్లా నుంచి వెలగబెడుతున్నటువంటి చంద్రమోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాటలు, గింజ ధాన్యం ఉన్నా కొంటామన్నాడు, గిట్టుబాటు ధర కల్పిస్తానని చెప్పి చెప్పాడు, జీవోల మీద జీవోలు విడుదల చేయించానని చెప్పి చెప్పి ప్రకటనలు గుప్పించాడు. వాట్సాప్లో అయితే ప్రతిరోజు రైతులకు సోమిరెడ్డి తీపి కబురు. మంత్రి వైఫల్యం చెందాడు, గిట్టుబాటు ధర కల్పించలేకపోయాడు. దాని వెనక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం మిల్లరాల దగ్గర నుంచి చంద్రమోహన్ రెడ్డికి ముడుపులు ముట్టాయి. కాబట్టి దీనికి చంద్రమోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లాలో సిలికా అక్రమ రవాణా జరుగుతుంది. నువ్వు నీ కుమారుడు ఇద్దరు కలిసి చిల్లకూర దగ్గర ఉన్నటువంటి గూడూరు నియోజకవర్గంలో మీరు సిలికా మైనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా? 2248 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ కొలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నీకు దీంట్లో పాత్ర లేకపోతే, సోమిరెడ్డికి పాత్ర లేకపోతే దీని మీద విచారణ జరిపి ఈ జిల్లాకు సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతం అవుతుంటే వేరే జిల్లాలో మేము అటవీ భూములు ఇస్తామనంటే ఈ జిల్లాకు సంబంధించి అక్కడేం ఖాళీగా లేవు. ముద్దమావడి చెట్లు ఉన్నాయి, చౌక చెట్లు ఉన్నాయి, అదేమన్నా సారవంతమైనటువంటి భూమి, దాంట్లో సిలికా కొల్లగొట్టడానికి భూగర్భ జలాలు అడుగుంటిపోతున్నాయని చెప్పి చెప్తే దాని మీద సమాధానం లేకుండా 2248 ఎకరాలకు సంబంధించినటువంటి సిలికా కొల్లగొట్టడానికి ఈరోజు నువ్వు ప్రయత్నం చేశావు. ఈరోజు 3-4 మైళ్ళ పేరుతో బినామీ పేరుతో నడుపుకుంటూ నువ్వు నీ కుమారుడు ఇద్దరు కలిసి మొన్న ప్రస్తావించారు నెల్లూరు మహానాడులో, మంత్రి గారు కుమారుడికి ఉందని అంటున్నారు, దాని మీద విచారణ చేపట్టాలని చెప్పి చెప్పి దీని మీద వీటి మీద నేను చెప్పా, నీకు సంబంధం లేకపోతే వెంటనే రద్దు చేయించి ఈరోజు జిల్లా మంత్రిగా ఉన్నావు, ఈరోజు ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి నీకు పిఏగా పనిచేస్తున్నాడు.